దేవునామని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మెస్సియాతో ఈరోజు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు అంశాన్ని మనం ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, జీవము గల మా యేసు, మీకు వందనాలు ప్రభువా. యా నేను బలహీనుణ్ణి నా తండ్రి, నా జ్ఞానంతో చెవితే ఎవరు వినరు ప్రభువా. నన్ను మీ సిలువు సాటిని మరుగుపరిచి ఈ దినము నాయన ఏ మాటలైతే నాయన మాతో మీరు మాట్లాడినై ఉన్నారో ఆ మాటల్లో నా తండ్రి మీరుండి నా తండ్రి మాతో మీరు మాట్లాడండి. మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తీసుకురమ్మని, వినే మనస్సు మా అందరి కూడా దయచేయమని, ఈ వాక్యం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి బలపరచమని, ఈ ప్రార్థన మీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసుకునమని యేసునామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం దేవుని ప్రత్యక్షత. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుడు అనేక సందర్భాలలో దేవుని బిడ్డలకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. నరుల ఆలోచనను బట్టి దేవుడు ప్రత్యక్షమవుతాడంట. కాబట్టి మోషే గారితో చెప్తాడు ద్వితీయోపదేశ కాండం 4:29 పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను వెతకిన ఎడల ఆయన ప్రత్యక్షమగును. ప్రైజ్ ద లార్డ్. నరులు ఏ హృదయంతో దేవుణ్ణి అడుగుతారో అది దేవునికి ఇష్టమైనటువంటి స్థితి అయితే దేవుడు ప్రత్యక్షం అవుతాడంట. కాబట్టి దేవుని ప్రత్యక్షతల్ని కొన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి గమనించినట్లయితే మరి మనం కూడా ఈ ప్రత్యక్షత అనుభవంలోకి దేవుడు మనందరిని కూడా తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రత్యక్షత అనేది చాలా శక్తివంతమైంది. దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా బిడ్డలతో ఎలా ప్రత్యక్షమయ్యాడో ఈరోజు కొంతమందిని గురించి ధ్యానించుకుందాం. ఆదికాండం 11:1-7 మనం గమనిస్తే అక్కడ భూమి అంతా నరులు ఒక్క భాష ఒకే పలుకుతో ఉన్న సమయంలో ఆకాశమునకు ఎక్కడానికి నరులు ఒక గోపురం కట్టాలని తలంచి కట్టుడుకు మొదలుపెట్టినప్పుడు దేవుడు దిగొచ్చాడంట. అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విధానం దేవుడు గమనించాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, వారి ఆలోచనలే కాదు నీ నా ఆలోచనలు కూడా ఎలా ఉంటాయో దేవుడు గమనిస్తూ ఉంటాడంట. ఇక్కడ వాళ్ళు ఆకాశానికి దేవుని దగ్గరికి ఎక్కేదానికి మనం గోపురం కట్టాలి అని తలంచినప్పుడు దేవుడు వెంటనే దిగొచ్చి వారి ప్రయత్నం విఫలం చేసినట్లుగా ఉంది. చూసారా? అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, దేవుని దగ్గరికి కట్టాలి ఇది. మనం కూడా దేవుని దగ్గరికి అంత ఎక్కి మనం ఆయన చూడాలనే ఆలోచన కావచ్చు. ఏదైనా అది దేవునికి ఇష్టం లేని ఆలోచన, అది ఇక్కడ మర్మం. దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచన నరుడు చేసినప్పుడు దేవుడు మరి వాళ్ళ ప్రయత్నాన్ని ఫలం చేస్తాడని ఇక్కడ ఉంది. వాళ్ళకి దేవుడు దిగొచ్చి భాషలు తారుమారు చేసినట్లుగా ఉంది. ఎంత గొప్ప మర్మో చూడండి. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు హాగర్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? ఆదికాండం 16:7 ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎక్కడికి వెళుతున్నావు? చూడండి, హాగరు నీకేమి సంభవించింది చూడండి, భయపడొద్దు నువ్వు చూడండి, ఏడుస్తూ ఉంది పాపం. అబ్రహాం గారింట్లో ఉన్నప్పుడు దుఃఖం రాలేమికి, అబ్రహాం గారింటి ఉన్నప్పుడు మరి ఏడుపు రాలా, అబ్రహాం గారింటి ఉన్నప్పుడు దేవునితో అవసరం లేదు ఈమెకి. 318 పనివారు ఉన్నారు అక్కడ. చూడండి, ఎప్పుడైతే అరణ్యానికి వచ్చిందో, అరణ్యంలో ఏకాంతంగా ఉందో, తన బిడ్డ ఆ ఏడుపు చూడలేక
చూడండి ఎంత ఎంత పరిస్థితి ఇక్కడ ఉందో. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుమారునికి నేను తోడై ఉన్నాను అని హాగర్కి ధైర్యం చెప్పాడు. అంత మాత్రమే కాదు, నీ కుమారుల్లో రాజులను చేస్తానన్నాడు. చూడండి, ప్రతి మనిషిని గురించి దేవుడు ఆలోచిస్తాడనే దానికి హాగరు విషయంలో ఒక తర్కాడు మనకి. హాగరు అబ్రహాం దాసి, మరి ఆమె ఏడ్చినప్పుడు దేవుడు ఎందుకు రావాలి, ఎందుకు ప్రత్యక్షం కావాలి, ఎందుకు ఆమెతో మాట్లాడాలి? ఎస్, అందరిని చూసే దేవుడైనా, అందరితో మాట్లాడే దేవుడైనా, ఈ దినము ఆమె దుఃఖాన్ని చూశాడు, ఈ దినము ఆమె పరిస్థితిని చూశాడు, ఈ దినము ఆమె వేదన చూశాడు. అయ్యో, రాతి వేదంత దూరంలో బిడ్డను పండేసింది, ఏడుస్తూ ఉంది, నీకేం సంభవించింది, నువ్వు భయపడొద్దు, నీ కుమారునికి నేను తోడై ఉన్నాను. ఎస్, దేవుడు ఆమెతో ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమె ఆలోచన విధానాన్ని మార్చాడు ఇక్కడ. మరలా తిరిగి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని దేవుడు ఆమెను మరలా, నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమె మనసులో ఉన్నటువంటి విధానాన్ని మార్చివేసినట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రత్యక్షత ఇంకా మనం గమనించినట్లయితే ఆదికాండం 18:17-33 మనం చూస్తే, అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై సొదొమ గొమొర్ల పట్టణమును నాశనం చేసే సమయంలో దేవుడు అంటున్నాడు, నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాసిదనా? ఏంటి, అబ్రహాం ఎవరు? చూడండి, అబ్రహాము దేవునికి నా స్నేహితుడు అంటాడు. అంటే దేవుని చేయబోయే కార్యము తన బిడ్డలకి చెప్పకుండా చేయడంట ఆయన. దానికి ఇదే ఉదాహరణ. నేను సొదొమ గొమొర్లను తగలబెట్టబోతున్నాను అబ్రహాము అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 22:10-14 చూసినట్లయితే అబ్రహాముకి ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇస్సాకుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలి అన్నప్పుడు ఈయన సిద్ధపడి, చూడండి సిద్ధపాటు ఏంటి, ఒక్కగానొక్క కుమారుని బలియముంటే అబ్రహాం మాట మాత్రం ఆలోచించలేదు, ఎందుకంటే వాగ్దానం గుర్తు చేసుకున్నాడంట. ఇక్కడే మనం అందరం కూడా తప్పిపోతూ ఉన్నాం. అబ్రహాం వాగ్దానం గుర్తు చేసుకున్నాడంట, నీ సంతానాన్ని ఇసుక్రేణులలో విస్తరిస్తారన్న దేవుడు ఒక్కగానొక్క మొదటి కుమారుణ్ణి ఎందుకు తీసుకుంటాడు బలి? ఏదో ఉంది ఇక్కడ. నేనెందుకు నా దేవుని మాట జవదాటకుండా ఉండాలని కుమారుని తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు వాడిద్దరి సంభాషణ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి, కట్టెలున్నాయి, అగ్గిపెట్టుంది, బలికి గొర్రెపిల్ల లేదన్నప్పుడు దేవుడే చూసుకుంటాడా అన్నాడు. నువ్వేరా అంటే పారిపోతాడు. ఆ కుమారుడు అడిగిన మాటని ఒకసారి మనం గమనిస్తే అబ్రహాము కుంగిపోయి ఉంటాడు, కుమిలిపోయి ఉంటాడు. అబ్రహాముని కట్టేసి ఆ బలి ఇవ్వటానికి పూనుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆగు, చూసారా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని, నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది. ఎస్, మరి నీ నా సంగతి ఏంటి? మనం దేవునికి భయపడే కుటుంబంగా మనం ఉన్నామా? దేవునికి భయపడి దేవుని చెప్పిన పని చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ అబ్రహాము ఉదయాన్నే లేచినుంది. ఉదయాన్నే నీవు నేను లేవటం లేదు. ఉదయాన్నే అయ్యో దేవుడు నాకు రమ్మున్నాడు, నేను వెళ్ళాలి, ఉదయాన్నే ప్రార్థన చేసుకొని బయలుదేరాడు. కానీ అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముతో. దేవుని ప్రత్యక్షత ఎంత గొప్పగా ఉంటుందో అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో వివరించాడు ప్రేమేంద్రుని బిడ్డలారా. మరి ఈ ప్రత్యక్షత నీకు నాకు ఎందుకు కలగట్లేదు అంటే, మనం దేవునికి భయపడేవారుగా లేమేమో ఒకవేళ, మనుషులకు భయపడుతున్నాం మనం, అవును మనుషులకు భయపడుతున్నాం మనం. ఎంత మర్మాలు బైబిల్లో ఉన్నాయి. ఇంకా మనం గమనించినట్టయితే మోషేకి ప్రత్యక్షత,
నిర్గమకాండం 33:9-11 చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో మేఘస్తంభము దిగి వచ్చి మాట్లాడెను. చూసారా, దేవునితో మాట్లాడాడు ఇక్కడ మోషే. ఆ యొక్క పరిస్థితుల్లో ఒక 6 రోజులైతే అసలు దేవుడు కనపడలేదంట. మనమైతే గుండెబోలు చనిపోయేవాళ్ళం. దేవుడితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు 6 దినములు మేఘం కమ్మి ఏమి కనిపించలేదంటాం. కానీ వెనుదిరిగి రాలేదు మోషే. అలాగనే ఉన్నాడు, అలాగనే ఉన్నాడు, అలాగనే ఉపవాసంతో ఉన్నాడు. 40 దినాలు నీళ్లు తాగలేదు, ఆహారం ముట్టలేదని బైబిల్ చెప్తా ఉంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. సిస్టమ్ మొత్తం చెప్పాడు ప్రేమని దేవుని బిడ్డలారా. ఈ 5 ఖాండాలు రాయించినటువంటి స్థితి ఎంత గొప్ప మర్మం. దేవుని ప్రత్యక్షత చవిచూచినటువంటి మోషే. ఇక్కడ ఇంకా మనం గమనిస్తే సంఖ్యాకాండం 11:16-17 వచనాల్లో మనం గమనిస్తే మోషేతో చెబుతున్నాడు, 70 మంది పెద్దలను ప్రత్యక్ష గుడారం దగ్గరకు రా. 70 మందికి ఆత్మిచ్చాడంట. అందరూ పాడెములో ఎగురుతూ ఉన్నారంట. మోషే దగ్గరికి 2 వచ్చి అందరు ఆత్మతో ఉన్నారయ్యా అన్నప్పుడు సంతోషించాడంట మోషే. చూడండి, ఇక్కడ మరలా వారు తర్వాత ఎప్పుడూ వాళ్ళు ప్రవచించలేదంట, ఎప్పుడు వాళ్ళకి ఆత్మ రాలేదంట. ఎందుకని? వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఇంకా మాకు మోషేతో పని లేదు, దేవుడు మాతోటే మాట్లాడుతున్నాడు, దేవుడు మాతోటే ప్రవచించమన్నాడు అని ఒకవేళ హెచ్చింపు హృదయం ఉండి ఉండొచ్చు. అందుకే వారు ఇంకెప్పుడు ప్రవచించలేదని వ్రాయబడదు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు నీ మనస్సును బట్టి, దేవుడు నీ హృదయాన్ని బట్టి, దేవుడు నీ తలంపులను బట్టి ఆయన ప్రత్యక్షం అవుతాడు. అందుకే హృదయము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలంట. నీ హృదయము నాకిమ్ము, ప్రభు జీవము నీదవుద్దని దేవుని మాట. కాబట్టి ప్రత్యక్షత అనేది చాలా శక్తివంతమైంది. సంఖ్యాకాండం 16:19 కోరహు మోషే అహరోనులను వ్యతిరేకంగా సర్వ సమాజమును పోగు చేసినప్పుడు దేవుని ప్రత్యక్షత చూశాడంట. దేవునికి వ్యతిరేకంగా అంటే దేవుని బిడ్డకు వ్యతిరేకంగా అంటే దేవునికి వ్యతిరేకమే. దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడినప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుని యొక్క విధానాన్ని అక్కడ బోధించినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా అనేక మందికి దేవుని ప్రత్యక్షత ఇచ్చాడు. మరి నీకు నాకు ఇలాంటి అనుభవం ఉందా? దేవుని ప్రత్యక్ష చూడాలంటే ముందు మనం సెట్ చేసుకోవాలి. అందుకే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టమంటాడు. ఈ పాపాన్ని విడిచిపెట్టినందువల్ల ఈ ప్రత్యక్షత అనుభవం మనకు లేదు. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టట్లేదో దేవుడు మాట్లాడటం కానీ ఆయన కళల ద్వారా కానీ ఏ రూపంగా అయినా కూడా నీకు ఒక పరిస్థితి కనిపించట్లేదంటే ఆ పాపాన్ని మనం విడిచిపెట్టినంత కాలము దేవుడు ప్రత్యక్షం కాడు. అందుకే నీ పాపాలు నువ్వే ఒప్పుకోవాలి, మన పాపాలు మన పితరుల పాపాలు మనమే ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకుండా చనిపోతుంటే అవి మన బిడ్డల మీదకి వస్తేనే మర్మం తెలియట్లే మనకి. అందుకే యేసయ్య అంటాడు, మీరు పాపములోనే ఉండి మరణిస్తున్నారు. ఎస్, పాపములోనే ఉండి అంటే ఆ పాపాలు చెప్పనప్పుడు అందులోనే ఉండి మరణిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట చాలా గొప్పది. సంఖ్యాకాండం 16:22 అంటాడు, దేవుడు మోషే అని వేడుకుంటున్నాడు. ఇక్కడ ఒక్కడి పాపానికి అందరిని శిక్షించువా అని వేడుకుంటున్నాడు. ఇక్కడ అయ్యా చేసిన తప్పు ఒక్కడు కానీ అందరికి శిక్ష వేస్తావా, అందరికి శిక్ష వేస్తావా అని వేడుకొనగా కోరహు కుటుంబాన్ని వారి సంపాదన అంతా నాశనం చేసెను. ఎంత గొప్ప మాట అండి. కోరహు మోషేకి అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఉగ్రత వచ్చింది. దేవుడు ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు,
ఇన్ని మాటలు కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఎందుకు మనం ఇంత బలహీనంగా జీవిస్తూ ఉన్నాం అనేది కూడా మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి పాపము విడిచిపెట్టినప్పుడే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటిది. ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నీ పరుగు పందెంలో ముందుకెళ్తాం మనం. అది విడిచిపెట్టినంతకాలము ఈ ప్రత్యక్షత అనుభవాన్ని ఏ నరుడు చూడడు. కాబట్టి ఇక్కడ కోరా కుటుంబాన్ని వారి సంపాదన అంతా నాశనం చేసినట్టుగా సంఖ్యాకాండం 16:31-32 వచనంలో కనిపిస్తుంది మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనిస్తే మిర్యాము అహరోనులు మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీ ముగ్గురు ప్రత్యక్ష గూడారానికి రమ్మన్నాడు. చూడండి, ఏం తప్పు చేశాడు మోషే? వీళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడంట. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా అని మోషేకి విరోధంగా, ఏమి విరోధంగా? ఆయనతోటైనా దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడ్డా? ఎందుకు మాట్లాడు? నీ కరెక్ట్ జీవితం ఉంటే, నీ మనసు కరెక్ట్గా ఉంటే నీతో ఎందుకు మాట్లాడు దేవుడు? దేవుడు ఎలాంటి వాడో, మోషే ఎలాంటి వాడో, రేపు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి, ఇది దేవుని మాట. అడలిపోయి ఉంటారు వాళ్ళు. వెంటనే వచ్చినప్పుడు అక్కడ చూడండి, దేవుని ప్రత్యక్షత ఉంది. అక్కడ ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరకు రండి అన్నాడు. దేవుడు మేఘస్తంభం దిగి గుడారం ద్వారం దగ్గర నిలబడి మిర్యాము అహరోనును పిలిచి, మోషేను గురించి అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఏమనుకుంటున్నారు మోషే అంటే? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అతనికి మీరెందుకు భయపడలేదు అని మాట్లాడాడు. సంఖ్యాకాండం 12:1-8 మనం గమనిస్తే, ఎదురు మాట్లాడినందువల్ల దేవుని కోపం మిర్యాము అహరోనుల మీద పడెను, మిర్యాము కుష్టు గలదాయను. మరి అహరోనికి ఎందుకు రాలేదు కుష్టు? ఇద్దరు మాట్లాడారు కదా, ఇద్దరు తప్పు చేశారు కదా. ఇక్కడ అహరోను క్షేమంగా ఉన్నాడు, ఎందుకు మిర్యాముకి వచ్చింది? అది తెలుసుకోవాలి మానవ జీవితంలో మనం కూడా. ఒక మనిషిని చంపినోడికి కాదంట, చంపించినోడికి ముందు వస్తుందంట. ఆ యొక్క పరిస్థితి అహరోను కన్నా ముందు ఏమే అహరోని పురికొల్పోవచ్చు. ఇద్దరికి రావాలి వాస్తవంగా అయితే. ఇద్దరు దూషించారు కదా, ఇద్దరు వ్యతిరేకించారు కదా. అంటే ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు చేస్తారో వాళ్ళకి ఫస్ట్ వస్తుందంట. అందుకే ఇక్కడ మిర్యాముకి కుష్టి వచ్చింది. ఎక్కడ నొసట, ఎవరు దాచిపెట్టుకుని చోట, లోపలైతే చొక్కా వేసుకోవచ్చు లేకపోతే దాన్ని కప్పుకోవచ్చు, నొసట వస్తే ఎవరూ ఆపలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు శక్తివంతమైన దేవుడు కాబట్టి వెంటనే మరలా ఎవరినైతే వీడు దూషించారో ఆ మోషే ప్రార్థన చేస్తేనే మరలా కుష్టిపోయింది. మనలాంటి మనసు అయితే మోషేది, నన్ను తిట్టారు కదా, నేనెందుకు ప్రార్థన చేయాలా, నేనెందుకు వాళ్ళకి కోసం దేవుడిని అడగాల అనుకునేవాడే. ఆయన శక్తివంతమైన దేవుని బిడ్డ కాబట్టి, క్షమాపణ గుణం ఉంది కాబట్టి, అయ్యో మరి మా అక్కకి ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడదు ప్రభు అని దేవుని దగ్గర మరలా గోజాడాడు కాబట్టి ఆమె ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుకుని ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ప్రత్యక్షత ఆయా ప్రదేశాల్లో మరి దేవుని బిడ్డలకి స్పష్టంగా వాళ్ళ హృదయస్థితిని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు ప్రత్యక్షమై ఆ బిడ్డలను బలపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్టయితే మత్తయి సువార్త 28:18 యేసు ప్రభువారు తన 11 శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులకు జనులను
నాకు శిష్యులుగా చేయుడి. చూసారా, చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో జన్మ లేచిన తర్వాత ఈ భూలోకంలో 40 రోజులు అనేక మందికి అక్కడక్కడ అనేక మందికి ప్రత్యక్షమై ఇక్కడ 11 మంది శిష్యులకి ఒకేసారిగా ప్రత్యక్షమైనట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మార్కు సువార్తలో రాస్తాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళి అందరినీ నా మార్గంలో సర్వసృష్టికి చెప్పండి అంటాడు. సర్వజనుల కల్లా అక్కడ సర్వసృష్టి కంటే నువ్వు ఒకరికి బోధ చేసేటప్పుడు, ఒకరికి దేవుని మాట చెప్పేటప్పుడు అతను ఒక చెట్టు కింద ఉన్నాడు అనుకోండి, ఆ చెట్టు కూడా వింటదంట. సృష్టి అంటే దేవుడు సృష్టించినటువంటి విధానం అంతా కూడా ఆ సృష్టికి చెబుతున్నావు కాబట్టి, అక్కడ చెబుతున్నావు కాబట్టి ఆ చెట్టు కూడా దేవుని మాటలు వింటదంట. ఆ దేవుని మాటలు విన్నప్పుడు ఆ చెట్టు కిందటువంటి ఇంకొక వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు కూడా అతను మనసు మారొచ్చు. ఎంత మర్మం అండి. సర్వసృష్టికి చెప్పండి నా గురించి. సర్వజనులకి వేరు, సర్వసృష్టికి వేరు. మరి మనం ఎవరికైనా చెప్తున్నామా? నా మాట ఎవరు వింటారంటున్నాం, నేను చెబితే ఎవరు మారుతారంటున్నాం, మరి ఎవరు చెబితే మారుతారు, నయమానికి ఎవరు చెప్పారు? ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి, చిన్న అమ్మాయి, చూడండి బైబిల్లో దేవుని మాట చెప్పటానికి వయసుతో సంబంధం లేదు. దేవుని మాట చెప్పటానికి స్త్రీ అని కానీ పురుషుడని కానీ సంబంధం లేదు. దేవుని మాట చెప్పటానికి ఎవరైనా చెప్పొచ్చు, కానీ భయపడుతున్నాం మనం. దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని వెళ్ళటానికే నువ్వు సిగ్గుపడుతున్నావు. దేవుని మందిరానికి వెళ్ళటానికే బైబిల్ పట్టుకొని వెళ్తే ఏమని అనుకుంటారేమో, బైబిల్ పట్టుకుని వెళ్తే క్రిస్టియన్స్ అనుకుంటారేమో, లేకపోతే ఇంకొకరు అనుకుంటారేమో అని నువ్వు భయపడుతున్నావు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకములో నన్ను ఎవరైతే ధైర్యంగా ఒప్పుకుంటారో, నేను పరలోకములో నా తండ్రి దగ్గర వాళ్ళని గురించి ధైర్యంగా ఒప్పుకుంటాను, చెప్తాను వారిని గురించి. నువ్వు ఇక్కడ పిరికి పందలాగుంటే అసలు అక్కడికి వెళ్ళం కదా మనం. కాబట్టి మనలో లోపాలు చాలా ఉన్నాయి. 11 మంది శిష్యులకి ప్రత్యక్షమై చెబుతూ ఉన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వజనులకు నా మాట చెప్పండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇవ్వండి అని దేవుడు చెప్తూ ఉంటే, యేసయ్య చెప్తూ ఉంటే, ఇవాళ కొత్త బోధలు చెప్తూ ఉన్నారు, యేసు పేరటే బాప్తీసం చాలంటున్నా ఉన్నారు. ఎంత గౌరవం అండి. ఆయనే చెప్పాడు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ నామంలో బాప్తీసం ఇవ్వమని. కాబట్టి బైబిల్ చదవండి, చదవండి బైబిల్. బైబిల్ చదివితే చాలా మర్మాలు కనిపిస్తాయి. కాబట్టి దేవుని ప్రత్యక్షత అనేది నీకున్నదా? ఆ అనుభవంలో నీ ఉన్నావా? ఒకసారి లేకపోతే ఎందుకు ప్రభువా నా స్థితి ఎలా ఉంది, నా హృదయ స్థితి ఎందుకు ఎలా ఉందని దేవుని దగ్గర అడుగు. ఖచ్చితంగా మన స్థితులు మారుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రూపాంతర స్థితిలోకి తీసుకొస్తాడు మనల్ని. ఎందుకంటే ఆ రూపాంతర స్థితి అంటే స్టేజ్ మారటం. పేడబుర్ర చీతాకోక చెలుకు ఎప్పుడైంది? 4వ దశ ఎప్పుడైంది? 1వ దశలో ఎలా ఉంది? అసహ్యంగా ఉంది, చేదరించుకునేటట్టుగా ఉంది, భయంకరంగా ఉంది. కానీ ఆ స్టేజీ మారేటప్పుడు, ఆ లెవెల్ మారేటప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలు, దాని యొక్క అనుభవం ఎంత గొప్పగా ఉంది చూడండి. అక్కడ దాకా ఎందుకండి? యేసుప్రభు వారి శిష్యులు ఫస్ట్ ఎలా ఉన్నారు? గోచిలు పెట్టుకొని, జనమాకు తెలియదు వాళ్ళకి, మరి సముద్రానికి వెళ్ళి చేపలు పట్టుకునే స్థితి వాళ్ళది. ఈనాడు ఎలా ఉంది? వాళ్ళు వెళ్తూ ఉంటే రోగులు బాగుపడుతూ ఉన్నారు, వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ నీళ్ళబడి దేవుడు వాళ్ళలో ఉండి అద్భుతం చేస్తూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తూ ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తెప్పిస్తూ ఉన్నారు. ఏంటి మర్మం? అందుకే ఆయన వరాలు ఇచ్చాడు వాళ్ళకి. 12 మందికి వరాలు ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు వరాలు? ఏంటి మర్మం? ఆయన పట్టించే యోధా కూడా వరం ఇచ్చాడు. అది మన దేవుని ప్రేమ, అదే కల్వరి ప్రేమ. అతని వల్ల నా ప్రాణం వద్దని తెలిసి పక్కనే పెట్టుకున్నాడు. చివరి మినిట్ వరకు
ఆయన్ని త్రోసివేయలేదు దేవుని గొప్పతనం. అందుకే సమస్త జనులు పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 42:22 ఉంది, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. బూదిగంత నివాసులంటే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అందరిని రమ్మంటున్నాడు, నా వైపు చూసి రక్షణ పొందండి. నేను మహారక్షణనిచ్చే దేవుడు అంటున్నాడు. మరి ఎంత గొప్ప దేవుడు, నేను ఒక్కడిని అద్భుతాలు కారు చేసే దేవుడు అంటున్నాడు. మరి ఎందుకు నీవు ఇంకా వెనకం చేస్తున్నావు? ఎందుకు నువ్వు నిజదేవుని వైపు ఆకర్షింపబడలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించు. నీ స్థితిగతులు మార్చే దేవుడైనా, రూపాంతరం స్థితిలో తీసుకొచ్చే దేవుడైనా. మరి శిష్యులు ఈనాడు యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా ఉన్నారు, యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలాంటి అంగిలేసుకున్నారు. పేతురు ఎవరో తెలియదు, యోహాన్ ఎవరో తెలియదు, అందుకే కదా యోధ ముద్దు పెట్టుకుంది. గోచిలు పెట్టుకునే వాళ్ళని రూపాంతర స్థితి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి. నిన్నెందుకు మార్చడు, నన్నెందుకు మార్చడు? రూపాంతర స్థితిలో వెళ్ళినప్పుడు గొప్ప స్థితికి వెళ్ళిపోతారు. అందుకే చాలామంది మనల్ని అంటూ ఉంటారు, వాళ్ళ కుటుంబం అంతకుముందు ఏమి లేదు వాళ్ళకి, ఇప్పుడు చాలా వచ్చింది. ఎలా వచ్చింది? దేవుడు మార్చాడు. హల్లెలూయా. శక్తివంతమైన బిడ్డలుగా తయారు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మాట చాలా క్లారిటీ. అపొస్తలుల కార్యాలు 1:3 అంటాడు, యేసు పరలోకానికి వెళ్ళక మునుపు 40 దినాలు అక్కడక్కడ అనేక మందికి ప్రత్యక్షత చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది శిష్యులకైతే వాళ్ళు శిష్యులు కాబట్టి చూశారంటారని, ఒక్కసారి 500 మంది ఒక్కసారిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి కనపడ్డట్టుగా ఉంది బైబిల్లో. కాబట్టి ఈ విధంగా చాలా గొప్ప మర్మాలు కనిపిస్తూ ఉన్నాయి. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తాడు 15:10, ఆయన అందరికీ కనబడి నాకు కూడా కనబడెను అంటున్నాడు. ఆయన కడమవాడినైనా సరే నాకు కూడా కనిపించాడు, చూశారా? కాబట్టి 15:15 అంటాడు, 2 దినవృత్తాంతాలు 15:15, ఏదైనా విషయం దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా దేవుని దగ్గర అడగాలంట, ఏదైనా దేవుని దగ్గర విచారణ చేయాలంట, అది మనం చేయకుండా మన జీవిత విధానంలో మన ఇష్టానుసారమైన బ్రతుకుల్లో ఉన్నాం కాబట్టి దేవుడు ప్రత్యక్షం కావటం లేదు. కాబట్టి అడుగు దేవుణ్ణి, తప్పనిసరిగా దేవుడు నీకు నాకు కూడా ప్రత్యక్షం అవుతాడు. అలాంటి దేవుని దగ్గర మనం ఉన్నాం. దేవుడి మాటలను దీవించినగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, జీవము గల మా యేసు, మీ కొందనాలు ప్రభువా. వితబడినటువంటి మాటలను అయినా నీరుగట్టి ఫలింపు దయచేయండి. విన్న కుటుంబాలందరినీ కూడా దీవించండి. అయ్యా ఈ ప్రోక్షణ టీవీని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా అనేక మందికి అయ్యే అవకాశం ఈ బిడ్డలు కల్పించి అనేక మందికి మీ మాటలు వినిపించేవారుగా ఈ యొక్క యవనస్తులను ఆయన దీవించమని, మహిమా ఘనత మీకు మాత్రం వచ్చులా మీ కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.